ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికంటే ప్రతిపక్షమే కీలక పాత్ర పోషిస్తోంది అనేది చాలా సందర్భాల్లో అర్థమవుతూ ఉంటుంది అధికార పక్షం కీలకమే అయినా ప్రజల తరఫున ప్రశ్నించడంలో లేదంటే అధికార పార్టీ అధికార పక్షం చేసే తప్పులను ఎత్తి చూపడంలో ప్రతిపక్షం చాలా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి అప్పుడే కీలకంగా మారుతుంది ప్రజలకు కూడా ప్రతిపక్షం మీద కాస్తంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అయితే ఇక్కడ ప్రస్తుతం ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎందుకంటే వర్తమాన రాజకీయాలు చూస్తే ప్రస్తుతం ఆ పరిస్థితులు అయితే కనిపించట్లేదు ఎందుకు అంటే ఇక్కడంతా పాత్ర కంటే మైలేజీ కీలకం రాజ ప్రతిపక్షానికి అన్నట్టుగా ఉంది అంటే ఎంత నిర్మాణాత్మక పాత్ర పోషించామనేది పక్కన పెట్టేసి ఎంత ఘాటు అయిన డైలాగ్ వేసాము ఎంత ఘాటుగా అధికార పక్షాన్ని విమర్శించాము ఆ ఘాటు అయిన డైలాగుతోనే మాకు అత్యధిక మైలేజ్ వస్తుంది ఆ మైలేజ్ జాలు అనేది అంటే ఏ టాపిక్ మీద ఫోకస్ పెడితే మీడియా అటెన్షన్ ఉంటుంది అని ఆలోచించి ముందుకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు ప్రతిపక్షంలో అనేది ఎందుకంటే ఏపీలో ప్రజా సమస్యలు లేవా ప్రతిపక్షం పోరాడడానికి అనే చర్చ కూడా వస్తుంది ఎందుకంటే లేక లేవా అనడానికి లేదు చాలా ఉన్నాయి ఎందుకంటే కరోనా రోగులు వ్యాక్సిన్ కొరత లేదంటే కేసులు పెరిగిపోవడం ఇటువంటి చాలా ఉన్నాయి వాటి మీద సెటైర్లు వేస్తున్నారు విరుచుకుపడుతున్న విపక్షం బాగానే ఉంది మొన్న మధ్య టెన్త్ పరీక్షల మీద చాలా అయింది కోర్టు వరకు వెళ్ళారు జూమ్ మీటింగ్లు పెట్టారు అంతా బాగానే ఉంది తర్వాత అది అయిపోయింది అనుకునేసరికి మళ్ళీ వ్యాక్సిన్ మీద పడ్డారు అది కూడా అయిపోయింది సడన్గా కరోనా కేసులు పెరుగుతున్నాయి దాని మీద ఉంది కానీ ఇవన్నీ ఇప్పుడు వెళ్ళిపోయినాయి ఇప్పుడు ప్రతిపక్షం ఫోకస్ ఎక్కడ పెట్టింది అంటే రఘురామకృష్ణరాజు గారి సమస్య మీద రఘురామకృష్ణరాజు గారి అరెస్ట్ అక్రమం కాదు అనేది ఆల్రెడీ కోర్టులు చూసుకుంటున్నాయి చట్టం తన పని అది చేసుకెళ్ళిపోతుంది ఓకే అలాగని ప్రతిపక్షం కూడా తప్పేం లేదు మాట్లాడడంలో అలాగని ఇక్కడ మీద వేసేసుకోవడం వల్ల పూర్తిగా రఘురామకృష్ణరాజు గారు టీడీపీకి చెందిన నాయకుడా ఏ పార్టీకి చెందిన నాయకుడు అనేది కొత్త అంశాన్ని వెళ్ళే అంటే ఒక కొత్త చర్చకు తెర తీసేలాగా రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందా అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషణ ఎందుకంటే ఇప్పటికే దీని మీద రోజుల తరపడి విపక్షాలు వాళ్ళ శక్తియుక్తలా కష్టపడిపోయి రాజకీయం చేసేస్తూ ఉంటే ఏపీలో విపక్షాలకు అసలు సబ్జెక్ట్ లేదా అనే ప్రశ్న కూడా వస్తుంది అలాగే సపోర్ట్ చేయడంలో తప్పే లేదు అసలు సపోర్ట్ చేయడం తప్పని అనకూడదు వాళ్ళ ఇష్టం కాకపోతే ఏంటంటే ఒకసారి అంటే రఘురామకృష్ణరాజు గారిని పూర్తిగా తమ పార్టీలో కలిపేసుకున్నట్టు మాట్లాడుతున్నారు అనేది అదే సమయంలో అసలు విషయం ఏంటంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ట్రాపా అంటే ప్రతిపక్షాన్ని అలాగా ప్రజలకి ఫోకస్ చేసేలాగా ప్రజల్లో ఆ తరహా చర్చ వచ్చేలాగా ఒక ట్రాప్ వేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే ఆ ట్రాప్లో చాలా ఈజీగా తెలుగుదేశం పార్టీ పడిపోయిందా అంటే ప్రతిపక్షం పడిపోయిందా అంటే ప్రతిపక్షం ఎంత వీకా అంటే ఇక్కడ కూడా కాస్తంత నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి అంటీ అంటనట్టు సపోర్ట్ చేస్తే తప్పేం లేదు కానీ పూర్తిగా రాసేసుకోవడం వల్ల పూర్తిగా తమ మీద వేసేసుకోవడం వల్ల పూర్తిగా ఈ అంశాన్ని పక్కన పెట్టి ఈ అంశాన్ని అంటే కరోనా లాంటి అంశాలను పక్కన పెట్టి రాజగారి అంశాన్ని పూర్తిగా భుజాన్ని వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నాన్ని సీరియస్గా తీసుకుంటే కనుక అది ఖచ్చితంగా ప్రజలు ఆలోచించే విధానం వేరే రకంగా ఉంటుంది అది వైసీపీ అతిపెద్ద ట్రాప్ ఆ ట్రాప్లో పడిపోయిందా ప్రతిపక్షం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా కొంతమంది రాజకీయ విమర్శకులు చేస్తున్న సూచన ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి